విజయవాడలో 108 సిబ్బంది సమ్మెకు దిగారు. పెంచిన జీతాలను 4 నెలలు గడిచినా ఇవ్వకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ తెలిపారు. 108 సిబ్బంది సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేకే సేవలను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు కిరణ్ తెలిపారు. రాష్ట్రంలో 2005 ఆగస్టు 19వ తేదీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం ఆనాడు ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం 108 అనే వాహనాన్ని ఆయన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎంతోమంది డ్రైవర్లు బ్రతుకు తెరువు చేస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈ అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ప్రమాదకరమైన సన్నివేశాలను కూడా ఛేదించి వీళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడే పనిలో ఉన్నప్పటికీ, వీళ్ళ పని 12 గంటలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ 3 నెలల నుంచి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 4000 రూపాయలు పెంచిస్తానన్న 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం ఎంతో శోచనీయమైన విషయం. ఇప్పటికీ స్పందన కార్యక్రమంలో ఏ సమస్య అయినా ఇస్తే దాన్ని 72 గంటల్లో మేము పరిష్కరించి మీకు సమాధానం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం దీన్ని కూడా పట్టించుకోలేదు. అలాగే వైద్య శాఖ మంత్రికి, అలాగే ఆయన కార్యదర్శికి కూడా వీళ్ళు విలమించుకోవడం అయితే జరిగింది.